ప్రభుత్వ మద్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చంద్రుతి సింగిల్ విండో చైర్మన్ తిప్పల శ్రీనివాస్ పేర్కొన్నారు. చంద్రుతి మండలం సనగుల గ్రామంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన బుధవారం రోజున సందర్శించి రైతులతో పలు విషయాలు చర్చించారు. ధాన్యాన్ని సకాలంలో కేంద్రాలకు తరలించి మంచి గిట్టుబాటు ధర పొందాలని ఆయన కోరారు. చంద్రుతి మండలం ఎందల్ గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం రోజున ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సింగిల్ విండో అధ్యక్షులు తిప్పల శ్రీనివాస్, సర్పంచ్ సత్తయ్య, ఎంపీటీ సభ్యులు మాదాసు కవిత ప్రసాద్, ఉపసర్పంచ్ మనోహర్, సీఈఓ గంగారెడ్డి తదితరులు మాట్లాడుతూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకే తరలించి దళారుల బారిన పడి మోసపోకుండా ఉండడానికే ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా ట్యాక్స్ చైర్మన్ తిప్పని సీనన్న గారు, మన గంగారెడ్డి అన్న గారు, అలాగే మా ఎంపీటీసీ ఉప సర్పంచి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, రైతులు ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈ సొసైటీకి మన రైతులు, మన గ్రామ రైతులు లొల్లులకు పోకుండా, పంతాలకు పట్టింపులకు పోకుండా సొసైటీ వాళ్లకు ఈ వడ్ల కొనుగోలు కేంద్రానికి సహకరించగలరని మా గ్రామ ప్రజలందరూ. సత్తన్న గారు, ఎంపీటీసీ సభ్యులు కవితా ప్రసాద్ గారు, ఉపసర్పంచ్ పులి మనోహర్ గారు, మరియు మా సింగిల్ విండో డైరెక్టర్ మానపాటి రవి గారు, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ లింగన్న గారు, అలాగే ఈ గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు మరియు ఎనగల్ గ్రామ రైతు సోదరులందరి సమక్షంలో ఈరోజున కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మరి రైతు సోదరులకు మా సింగిల్ విండో తరపున విన్నపం ఏంటంటే, మీ యొక్క ధాన్యాన్ని పూర్తి స్థాయిలో మరి ఆరబెట్టి ఇక్కడ సెంటర్ ఇన్ఛార్జికి మీరు మ్యాచర్ చూపించిన తర్వాత కాంటా పెట్టి పంపించడం జరుగుతుంది. చివరి రైతు వరకు కూడా ఎవరు కూడా అధైర్యపడవద్దు. మరి అందరూ ఎక్కడో బయట అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ప్రతిసారి కూడా ఎన్ని వడ్లు వచ్చినా కూడా కష్టమైన నిష్ఠూరమైన రైతు రైస్ మిల్లర్స్తో మాట్లాడి, అలాగే ట్రాన్స్పోర్టర్స్తో మాట్లాడి, జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడి, స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులందరూ సహకారం తీసుకొని మరి కొనుగోలు విజయవంతం చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తాం. గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారి యొక్క సహకారం తీసుకొని విజయవంతంగా ఈ కొనుగోలను పూర్తి చేస్తామని చెప్పి రైతులకు హామీ ఇస్తా ఉన్నాం. ఎవరు కూడా అధైర్యపడవద్దు. ప్రతి రైతు ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రతి వారికి కూడా డబ్బులు వచ్చే విధంగా మా సొసైటీ పాలకవర్గం కావచ్చు, సొసైటీ నుండి సిబ్బంది